మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందా? రానున్న రెండేళ్లలో శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీరిపోనుందా? కొత్త నల్ల కనెక్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందా? ఇందుకోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేయబోతోందా? వీటన్నింటికి అవుననే సమాధానం వస్తోంది. మంత్రి కేటీఆర్ దీని మీద క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్లో తాగునీరు మురుగునీటి శుద్ధికి 5,000 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దే దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. నగర అభివృద్ధికి రాబోయే 10 ఏళ్లలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ ప్రజలను ప్రధానంగా వేధిస్తున్న సమస్యలు ఒకటి తాగునీరు, మరొకటి మురుగునీరు. ఈ రెండింటికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధిని జలమండలి పర్యవేక్షిస్తోంది. నగరంలో 450 మిలియన్ గ్యాలన్ల వరకు తాగునీటిని ప్రతిరోజు సరఫరా చేస్తోంది. మరోవైపు బల్దియాలో 1650 మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతూ ఉండగా అందులో 772 మిలియన్ లీటర్ల మురుగును మాత్రమే శుద్ధి చేస్తోంది. దీంతో మురుగునీటి శుద్ధి కోసం మరో 31 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ను నిర్మించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇందుకోసం 3,866 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించింది. తాగునీటి రిజర్వాయర్ల నిర్మాణం కోసం మరో 1200 కోట్లను ఖర్చు చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ చరిత్రలో నాకు తెలియదు ఎన్నడన్నా ఇప్పుడు ఒకటే రోజు రాష్ట్ర ప్రభుత్వం 2 జియోలు, ఒకటి 3,866, ఇంకోటి 1200 కోట్లు, అంటే 2 కలిపితే 5,000 కోట్ల రూపాయలు ఒకటే రోజు నాకు తెలిసి బహుశా ఎప్పుడు కూడా చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో మంచినీటికి మురుగునీటి శుద్ధీకరణకి రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇచ్చినట్టు నాకైతే తెలియదు. మరి ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రాజెక్టులు రెండు కూడా ఇటు మంచినీళ్ళది కానీ అటు మురుగునీటి శుద్ధీకరణ కానీ రెండింటిని కూడా రాబోయే 2 ఏళ్లలో పూర్తి చేసి ప్రజలకు మరి అందజేయాలి, ప్రజలకు అంకితం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్ లో తాగునీటి సమస్య దాదాపు తీరిపోయింది. దీంతో ఔటర్ రింగ్ రోడ్డుకు ఇవతలి వైపు ఉన్న మున్సిపాలిటీలు, గ్రామాలకు సాగునీటి సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. 1200 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ ప్యాకేజీకి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అన్నారు. శివారు ప్రాంతాలకు 2 లక్షల వాటర్ కనెక్షన్లు ఇస్తామని ప్రకటించారు. దీంతో 20 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయని చెప్పారు. కొత్తగా ఒక 137 MLD కెపాసిటీతో రిజర్వాయర్లు కడతాం. దాదాపు 2100 కిలోమీటర్ల పైప్లైన్ వేయబోతా ఉన్నాం. దాంతోపాటు ఈ ఓఆర్ఆర్ లోపల ఉండే మున్సిపాలిటీలన్నింటిలోనూ, హైదరాబాద్ అంటుకొని ఉండే మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీలు ఎక్కడెక్కడైతే కొంత అల్కాపూరి కాలనీ అని ఇంకోటని రకరకాల మణికొండ కానీ నార్సింగి కానీ అక్కడ కూడా దీనివల్ల ఈ ప్రాజెక్టు వల్ల మొత్తంగా 2 లక్షల కొత్త వాటర్ కనెక్షన్లు ఇవ్వబోతా ఉన్నాం. దీనివల్ల మొత్తానికి మొత్తంగా 20 లక్షల పాపులేషన్కి దీనివల్ల లాభం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ ద కరెంట్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అదనంగా మరొక 20 లక్షల కుటుంబాలకు లాభం అవుతుంది. కొత్తగా 2 లక్షల కనెక్షన్లు కూడా ఇవ్వబోతున్నాం. హైదరాబాద్ లో నాలాల సమస్యకు ప్రజా ప్రతినిధులు, ప్రజలు సహకరించినప్పుడే పరిష్కారం లభిస్తుందన్నారు కేటీఆర్. ఇల్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సర్వే కూడా పూర్తయిందన్నారు. త్వరలో నగరానికి చెందిన ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తామని, అవకాశం ఉంటే అసెంబ్లీ సమావేశాల్లోనే ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశంలోనూ చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు కేటీఆర్. మొత్తానికి హైదరాబాద్ దాని శివారు ప్రాంతాల ప్రజలను ఇబ్బంది పెడుతున్న తాగునీరు, మురుగునీటి శుద్ధి సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించనుంది. 2 ఏళ్లలో వీటికి పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది.